అందరికీ నమస్కారం అండి, నేను మణికుమార్ని కుంభకోణం కాపురం రోషా విజయవాడ నుంచి. యాక్చువల్గా మొన్న నా కామెంట్స్ రూపంలో దక్షిణామూర్తి విగ్రహాలు అయితే చూపించమన్నారు. సో దక్షిణామూర్తి గురించి కూడా, ఆయన గురించి వివరిస్తూ, ఆయన రూపాల గురించి వివరిస్తూ, అలాగే ఏదైతే సైజెస్ అవైలబుల్ ఉన్నాయో మా కుంభకోణం స్టోర్లో అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా మనం ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా వాళ్ళు సోమవారం కాబట్టి, కార్తీక సోమవారం ఆఖరి వారం కాబట్టి, స్పెషల్గా శ్రీ గురు దక్షిణ మేధో దక్షిణామూర్తి విగ్రహం అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఎప్పుడు నిత్య యవ్వనుడిగా ఉంటాడు అనమాట. అంటే ఆయన అంటే యవ్వన రూపంలో ఉంటాడు, అలాగే చుట్టూ మునులు అనేవాళ్ళు ఉంటారు ఆయన బోధనలు అవి వినటానికి. అలాగే ఈయన మనకి ఏది నోరు తెరిసి చెప్పరు, మౌనంగా ఉంటారు. మౌనంగా అంటే ఇది ఒక రకంగా మౌని మనకి ఇచ్చే ఉపదేశమే మౌనంతోనే చేస్తారు. ఆ మౌనంతోనే మనకున్న ఏదైతే అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు అవన్నీ కూడా మనకి పటాపంచలు అయిపోతాయి అన్నమాట. అలాగే పిల్లలు పూజించాల్సిన విగ్రహం అయితే ఉందంటే శైవాగంలో మెయిన్ మేధో దక్షిణామూర్తి అన్నమాట. ఈయన జ్ఞానానికి అధిపతి, అలాగే గురువు. మనకి గురుకృప కంపల్సరీ కావాలి. అంటే ప్రతి కార్యంలో విజయం అనేది ఉండాలంటే మాత్రం గురుకృప కంపల్సరీ ఉండాలి. సో గురుకృప లేనిదే మనకి విజయం అనేది రాదు, వరించదు. అది జ్ఞానం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏ లక్ష్యంలో అయినా సరే గురుకృప అనేది చాలా అవసరం. సో దక్షిణామూర్తిలో మీకు 16 మూర్తులు ఉన్నారన్నమాట. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగేశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, దక్షిణామూర్తిలో మనకి 16 రూపాలు అయితే ఉన్నాయి. ఆ రూపాల పేర్లు చెప్తాను మీకు. సిద్ధ దక్షిణామూర్తి, శక్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, అలాగే మీకు శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, మీకు లకుట దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, తర్వాత మీకు వచ్చేటప్పటికి కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి అనమాట. ఇలా మనకి 16 రకాల దక్షిణామూర్తి ఒక రూపాలు అయితే ఉన్నాయి. అయితే మనం ఎక్కువగా పూజించేది ఎవరినంటే మేధో దక్షిణామూర్తి. మేధో దక్షిణామూర్తి వల్ల ఏంటంటే మనకి జ్ఞానం అనేది మనకి చదువు పరంగా అవ్వచ్చు, లేదా వృత్తిపరంగా అవ్వచ్చు, లేదంటే ఏదైనా లక్ష్యం చేరుకోవాలన్నా కూడా మనం అన్నిట్లో కూడా విజయంగా వెళ్తామన్నమాట ఆయన నుంచి. అలాగే మనకేంటంటే కొన్ని నేను గురువు సంబంధించిన విషయాలు చెప్పమంటే, గురువు లేనిదే మనం ఏం చేయలేము. గురువు అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. గురువు బలం ఉంటేనే మనం ఏ పని చేసినా కూడా అందులో మన సక్సెస్ అనేది చూడగలం. అందుకనే గురువుల్ని పూజించమంటారు. అండ్ గురువుల్ని ప్రత్యేకంగా ఇప్పుడు మనకి శైవాగమంలోకి వచ్చేటప్పటికి దక్షిణామూర్తి, అలాగే వైష్ణవాగమంలోకి వచ్చేటప్పటికి హయగ్రీవ. సో వీళ్ళిద్దరూ కూడా గురువులే అనమాట. మెయిన్ ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలే కాదు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, అలాగే ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా పొద్దున్నే లేచి ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేసినా చేయకపోయినా ఆయనకి చిన్న బిలద్వలం, అంటే బిలం, చిన్న మారేడు దళం అనేది పెట్టి చక్కగా నమస్కారం చేసుకుని ఆయన చూసినా చాలు అనమాట. మనకి అంటే ఆయన నుంచి వచ్చే ఒక శక్తి అనేది, ఆయన నుంచి వచ్చే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. అలాగే జ్ఞానం అనేది బాగుంటుంది. మెయిన్ పిల్లలకైతే చాలా మంచిది, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నా ఏదైనా సరే. సో ఇది దక్షిణామూర్తి స్వామి వారి వల్ల వచ్చే ఫలితాలు. ఆయన అయితే మౌనంగానే ఉంటారు, మౌనంతోనే మనకి సమాధానం ఇస్తూ ఉంటారు. సో చాలా చాలా వరకు ఏంటంటే మౌనంతోనే మనకి అన్నిట్లో ఏది ముఖ్యం, ఏది ప్రశాంతత అంటే మాత్రం మౌనమే అన్నిటికీ సమాధానం. ఏదైనా కాలం సమాధానం అంటారు. కాలంతో పాటు మనం ఎంత మౌనంగా ఉంటే మనం చెప్పాల్సింది ఆ మౌనమే కాలం ద్వారా ఎదట వాళ్ళకి కూడా తెలియచేస్తుంది అన్నమాట. సో మౌనమే ప్రధానం. సో మౌనమే దీక్ష, మౌనమే జ్ఞానం.
అన్నిటికి కూడా. సో అలాగే దక్షిణామూర్తి విగ్రహాల్లో వచ్చేటప్పటికి మీకు సైజులు కూడా చూపిస్తున్నాను. సో దక్షిణామూర్తి విగ్రహాల్లో సైజులు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్, తర్వాత 6 ఇంచెస్, తర్వాత 8 ఇంచెస్, తర్వాత వచ్చేటప్పటికి 10-11 ఇంచెస్ అనమాట. ఇలా మీకు 4 సైజులు అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఈయన ఏంటంటే మనం దక్షిణ ముఖంగా పెట్టుకుంటాం ఇంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఆఫీసెస్లో కానీ, లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్స్లో కానీ, లేదంటే ఏదైనా షోరూమ్స్లో కానీ, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఈయన దక్షిణ ముఖంగా పెట్టుకుంటాం అనమాట. సో ఇంకా ఈయనకి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనం జస్ట్ చిన్న మారేడు దళమో చిన్న పువ్వో ఏదో పెట్టి ఆయనకి దండం, ఆయన చూస్తూ దండం పెట్టుకున్నా కూడా చాలు, కళ్ళు మూయకుండా కళ్ళు తెరుస్తూ ఆయన చూస్తూ చాలు. ఇంకా ఆయన దగ్గర నుంచి మనకు అనుగ్రహం అయితే పొందుతాం, అది మాత్రం నిజం. అలాగే మీకు దక్షిణామూర్తి విగ్రహాల్లో చాలామంది ఏంటంటే ఏ సైజు పెట్టుకోవాలి ఏంటని అడుగుతున్నారు. అది మన ఇక్కడ మీరు తీసుకునేది ఇత్తడిలో కాబట్టి ఇత్తడిలో మనం ఎంత సైజు అయినా పెట్టుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. భయం ఎందుకు పడాలి, దేవుడి దగ్గర భయం ఎందుకు పడాలి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా యూట్యూబ్ ఛానల్స్లో ఎన్ని చెప్పినా సరే భగవంతుడి విషయంలో భయపడద్దు. భగవంతుడు ఆయన మన మీద కక్ష సాధింపు అనేది ఉండదు భగవంతుడికి. ఎందుకంటే ఆయన మనం పెట్టినా పెట్టపోయినా, దండం పెట్టపోయినా, పూ చేసినా చేయపోయినా, పూ పెట్టినా పెట్టపోయినా, ఆయన మనని ఏమి శిక్షించేడు. ఆయన్ని మనం ఏంటంటే మన మీద ద్వేషము పెంచుకోడు, అరే నాకు ఈరోజు పూజ చేయలేదని చెప్పి. అది మనకు, అది మానవులకు ఉండే లక్షణాలు. సో భగవంతుడు వేరు, మానవులు మన స్థితి వేరు కాబట్టి సో ఇవన్నీ ఆలోచించొద్దు. మనకేంటంటే విగ్రహ రూపం వల్ల ఏంటంటే ఆయన రూపాన్ని చూస్తాము, ఆయన పాదాలు పట్టుకుంటాము, ఆయన చేతులు పట్టుకుంటాము. సో మనకేంటంటే ఆయన స్పర్శించడానికి అవకాశం ఉంటుంది విగ్రహ రూపంలో. ఫోటోల్లో అందులో పెట్టుకుంటే మనం ఆయన స్పర్శించలేము కదా. మనం ఇక్కడ చూడండి, నేను చేతులు కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆయన పాదాలు పట్టుకుంటున్నాను, ఇక్కడ నేను స్పర్శించగలుగుతున్నాను. ఫోటోల్లో ఆయన నేను స్పర్శించగలనా, లేను కదా. సో అది మనం తేడా గమనించాలి. సో అంతే తప్ప విగ్రహారాధన అంటే ఈ రకరకాల అపోహలు, రకరకాల భయాలు పెట్టుకుంటున్నారు. మెయిన్ భయపడాల్సింది ఏంటంటే మన గురించి మనం ఎక్కువ భయపడాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉంటున్నాం లేదా, మన చేతనైన దాంట్లో పక్కన వాళ్ళు సాయం చేస్తున్నాం లేదా, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు లేదా, వీటి గురించి ఆలోచించిన తప్ప భగవంతుడి దగ్గర మనం ఎలా ఉన్నా సరే ఆయనకి మనం పిల్లలమే, ఆయన సంతానం మనం, ఆయన ఎప్పుడు కరుణగానే చూస్తారు. సో ఇదొక దక్షిణామూర్తి విగ్రహాల గురించి ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చూపిస్తున్న వీడియో అన్నమాట. సో ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మన కొన్ని చౌకీలు చూపించాను కదా రౌండ్ టైపు, అలాగే ఇది వచ్చేటప్పటికి కొంచెం ఇంకో కొత్త మోడల్స్ అనమాట. ఇది బారుగా వస్తుంది, అంటే మనకి బారు పీటలు, లోతు తక్కువ వెడల్పు ఎక్కువ. సో ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఒక 3 ఇంచెస్లో వస్తున్న పీట అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి చూడటానికి తులసకోట ఆకారంలో వస్తుంది ఈ పీట. లోపల ముగ్గు వచ్చి చుట్టూ కూడా మనకి ఏదో దీపాలు లాగా వచ్చి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఎటు చూసినా కూడా 2.5 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇది స్క్వేర్లో వస్తుంది. అలాగే ఈ పీట వచ్చేటప్పటికి ముగ్గురు మూర్తుల్ని పెట్టుకోవడానికి ఇక్కడ ముగ్గురికి 3 ఆసనాలు ఇచ్చారు. ఇది పెద్దది, ఇక్కడ డిజైన్ చూస్తే మీకు పెద్దది, ఇటు ఇటు చిన్నది. సో మధ్యలో మెయిన్ మూర్తిని పెట్టుకుని అటు ఇటు ఉపమూర్తులను పెట్టుకోవడం బాగుంటుంది. అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని కానీ, వల్లీ దేవసేన సమేత వెంకటేశ్వర స్వామిని కానీ, సారీ సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఇలా మనం పెట్టుకోవడం బాగుంటుంది అనమాట. అందుకనే ఈ డిజైన్ అనేది కూడా మీకు అలా ఇవ్వటం జరిగింది. సో ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి 4 ఇంచెస్ వస్తుంది, వెడల్పు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో పీటల్లో ఇది న్యూ కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి శని మహారాజు అనమాట, శనేశ్వర స్వామి వారి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను. సో ఈ విగ్రహానికి కూడా చాలా మందికి డౌట్లు ఉంటాయి, బాబోయ్ శనీశ్వరుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో, మళ్ళీ ఆయన పెట్టుకుంటే అసలే ఆయన అంటేనే భయం కదా అందరికీ అని చెప్పి ఒక డౌట్లు ఉంటాయి, దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడైతే విగ్రహ వర్ణ అయితే తర్వాత చేస్తాను. ఫస్ట్ నేను చెప్పేది ప్రప్రథమంగా శనీశ్వరుడు మహారాజు, శనీశ్వర స్వామి, శనీశ్వరుడు కాదు శనీశ్వర స్వామి. సో ఈయన ఆయన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది అందరికున్న డౌట్ ప్రశ్న. సో మనం గుడికి వెళ్ళి ఆయనకి అభిషేకాలు చేయాలా, ఇంట్లో ఉండి చేసుకోవచ్చా లేదా అనేది కూడా ప్రశ్న. సో శనీశ్వరుడు ఆయన ఏమి మనకి చెడు తలపెట్టడు, ఆయన
కర్మఫలదాత, ఆయన కర్మాన్ని మాత్రమే, కర్మానుసారమే ఆయన ఫలాన్ని ఫలితాన్ని ఇస్తారు. మంచి కర్మ చేస్తే మంచి ఫలితాన్ని, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాన్ని. సో అది ఆయన ఒక డ్యూటీ అనుకోండి. పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఎలా డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు చూసి మనం భయపడతామా? ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మనం తప్పు చేస్తే కదా భయపడాలి. సో పోలీసుల దగ్గర మనం తప్పు చేస్తే కదా భయపడాలి, వాళ్ళు చూస్తే ఎందుకు భయపడతాం, భయపడం కదా. అలాగే భగవంతుని చూస్తే ఎందుకు భయపడాలి, శనీశ్వరుని చూస్తే ఎందుకు భయపడాలి? మన తప్పుడు తప్పు కర్మ చేస్తేనే మనం భయపడాలి. మన మంచి కర్మలు చేస్తున్నప్పుడు ఆయన మంచి మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇంకోటి, నవగ్రహాల్లో నవగ్రహాలన్నింటిలో కూడా 9 గ్రహాల్లో అతి చిన్న గ్రహం వచ్చేటప్పటికి శనిగ్రహం అనమాట. అందుకనే ఆయన కదలటం అనేది చాలా నిదానంగా కదులుతారు, వేగంగా కదలరు. అలాగే ఆయన వచ్చినప్పుడు ఎంతైతే మనని, అంటే మనం చేసిన తప్పును బట్టి మనకి ఎంతైతే శిక్ష విధిస్తాడో, ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంతకు మించి మనని పరిశుద్ధంగా తయారు చేసి, అంటే చాలా పవిత్రంగా తయారు చేసి మనకి చాలా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాడు. శనీశ్వర స్వామి గురించి ఆయన నిజంగా, ఆయన గురించి కనుక కథలు చదివినా, పెద్దవాళ్ళు చెప్పిన పురాణాలు ఏదైనా చదివినా మీకు ఆయన పడిన కష్టాల గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బాల్యంలో చాలా వరకు ఆయన్ని చాలా చాలా కష్టాలు అనుభవించాడు. ఎందుకంటే ఆయన అందంగా లేడని తండ్రి చేత అసహించుకోవటం, తండ్రి అందంగా లేడని దూరంగా పెడతాం, అలాగే తన తల్లిని దూరంగా పెడతాం. సో మీకు అందరు తెలిసిందే సంజయ ఛాయ గురించి, ఛాయామాత గురించి. ఆ తల్లి కూడా అవమానపడతాం, ఈయన ఎన్నో అవమానాలు పడతాం. సో అలాగే ఆయన అందంగా లేకపోవటం, అలాగే ఆయన ఒక కష్టం అని చెప్పను, ఆయన చిన్న వయసు నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు. సో అలాంటి ఆయనకి కష్టం విలువ తెలుసు. సో ఆయన్ని మనం చూసే దృష్టి ఏంటంటే తప్పుగా చూస్తున్నాం. అది మనలో లోపం, భగవంతుల్లో లోపం కాదు. ఏదైనా లోపం అనేది ఉందంటే అంత మన లోపలే ఉంది. బయట కనిపించేది అంత క్లీన్గానే ఉంటుంది. మనం చూసేదాన్ని బట్టే మనకి ఆ రిజల్ట్ అనేది మనకు అనిపిస్తుంది. సో శనీశ్వర స్వామి చక్కగా ఇంట్లో పెట్టుకుని ప్రతి శనివారం, ఆయనకి ఇష్టమైన రోజు శనివారం చక్కగా తైలాభిషేకం చేసుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. సో ఆయనకి దండం పెట్టుకోండి, స్వామి మాకు తెలుసో తెలియక తప్పులు చేసాము, వాటి నుంచి మమ్మల్ని కాపాడు, మా మీద ఆగ్రహించు మాకని. చక్కగా ఏమి చేయకల, ఒకే ఒక మంత్రం మనం ఆయనకి ఏమి చేయకలేదు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనీశ్వరం, ఈ ఒక్క మంత్రాన్ని కనుక మనం చదువుకుంటే చాలు, ఇంకా మనం ఏమి చేయగల. మీరు ఇలా రిపీట్ చేయగా మంత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చక్కగా ఈ మంత్రాన్ని చదువుతూ ఆయన పువ్వులు పెట్టుకుని, పువ్వుల అలంకారంతో చక్కగా మనం నిత్యంగా ఆయనకి, నిత్యంగా కాదు పోనీ నిత్యం కుదరలేదు, ఒక శనివారం ఆయనకి చక్కగా తైలాభిషేకం చేసుకోండి ఇంట్లో, అంతకు మించింది లేదు. సో ఆయనే మన మీద చాలా ప్రసన్నుడవుతాడు. మనకి ఏదైనా, అంటే పాము కాటుతో పోయేది చిన్న చీమ కుడుతుంతో తీసేస్తాడనమాట. కర్మ అనుభవించాలి, అది జరగకుండా ఉండదు, కానీ కొంతలో కొంత తీసేస్తారు. సో అది కర్మఫలదాత, ఆయన నిజంగా న్యాయాధిపతి అనుకోవాలి. ఒక జడ్జి అనమాట, మనల్ని బట్టే ఉంటుంది, మన కర్మలను బట్టే ఉంటుంది రిజల్ట్ అనేది. సో ఇక్కడ చూస్తే ఇంకా స్వామివారి విగ్రహానికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు శని అని చెప్పి ఆయన పేరు, అలాగే ఆయన పీఠం మీద చక్కగా కాకి మీద చూడండి ఆయన ఎంత అందంగా కూర్చున్నారో, చేతిలో త్రిశూలం పట్టుకుని. సో అలాగే కాకి రెక్కలు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా అందంగా ఉంటాయి. చక్కగా ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని ఆయన చూసినా కూడా మనకి శనీశ్వరుని చూడాలంటే మనం గుడికి వెళ్ళే చూడాలి, ఇంట్లో చూడటం కుదరదు. సో ఇది మన అదృష్టం, చక్కగా ఇంట్లో పెట్టుకుని ఆయన రోజు చూసినా కూడా, మనం ఏదైనా తప్పు చేయాలని మన మనసు చంచలత్వంగా ఉన్నా కూడా ఆయన చూసేటప్పటికీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాం ఆ రూపాన్ని చూడగానే. అది ఆయన గొప్పతనం. సో ఈ అంత తప్ప వేరేగా చూడమాకండి. సో ఇదొక కలెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి అడుగు సైజులో వస్తున్న సరస్వతీదేవి విగ్రహం అనమాట. చాలామంది సరస్వతీదేవి విగ్రహం కొంచెం పెద్ద సైజు కావాలంటున్నారు, అంటే ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి. అది గురువులు అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్ ఫంక్షన్లు అవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఎవరికైనా మనం ఇచ్చే గౌరవంగా ఇచ్చే గిఫ్ట్లు అనేవి కొన్ని ఉంటాయి. అందులో సరస్వతీదేవి విగ్రహం చాలా మంచిది. అలాగే ఏదైనా సంగీత కళాశాలలో కానీ, లేదంటే ఏదైనా స్కూల్లో పిల్లలందరూ తిరిగే చోట ప్లెజ్ అది చదువుతూ ఉంటుంది కదా, అసెంబ్లీ జరిగేటప్పుడు చక్కగా అక్కడ సరస్వతీదేవిని ఫోటో రూపంగా కాకుండా విగ్రహ రూపంలో పెట్టితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఫోటోలో
స్పందించేదానికిను కళ్ళతో విగ్రహ రూపంగా స్పందించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చక్కగా మీరు అసెంబ్లీలో సెంట్రల్ అంటే గుడి ఎంట్రన్స్లో ఎక్కడైనా పెట్టి చక్కగా రోజు పిల్లల చేత మాల వేయించి పిల్లలకు అలవాటు చేయండి. సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఇవన్నీ కూడా పిల్లల చేత మీరు అలవాటు చేయిస్తే స్కూల్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి మన సనాతన ధర్మంలో ఒక్కొక్క మెట్టు అనేది కూడా వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. మీరు చూపించేదాన్ని బట్టి, మీరు చెప్పేదాన్ని బట్టి కూడా పిల్లల్లో కూడా మానసికంగా దైవభక్తి మీద టర్న్ అవుతూ ఉంటారు. సో అసెంబ్లీ చేసేసి గబగబా క్లాసుల్లోకి పరిగెడతాం కన్నా, సో ఎవరైనా రోజుకు ఒకళ్ళ చేత ప్రతిరోజు స్కూల్లో ఒక లీడర్ ఉంటారు, వాళ్ళ లీడర్ చేత చక్క సరస్వతీకి అలంకారం చేయించడం, దీపారాధన చేయించడం ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అలాగే ఎవరైనా గురువులకు కానీ పెద్దవాళ్ళకి కానీ గిఫ్ట్ ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఇక్కడ అమ్మవారు చూస్తే పీఠము దగ్గర దగ్గర 6 అంగుళాల ఎత్తులో పీఠము, మీకు 3 స్టెప్పుల్లో వస్తున్న చాలా పెద్ద పీఠ. అలాగే పీఠం మీద అమ్మవారు చూడండి, చక్కగా పద్మాసనం వేసి కూర్చున్నారు. చీర డిజైన్ కూడా మీకు తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఒక వీణ, వీణకు చూడండి చక్కగా హంస ముక్కు కూడా ఉంది ఇక్కడ, సారీ చిలక ముక్కు కూడా ఉంది. అలాగే అమ్మవారు మన కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంటారు, కోల ముఖం వస్తుంది, చిన్న ముఖం, పెద్ద పెద్ద కళ్ళు అన్నమాట. సో అలాగే నుదుటిన బొట్టు, కిరీటం, వెనకాల మకర తోరణం, పైన వచ్చేటప్పటికి కీర్తిముఖుడు, చాలా చాలా అందంగా ఉంటుంది. రోజు చక్కగా మన ఇంట్లో ఎంట్రన్స్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి లక్ష్మీ బాలాజీ ఉర్లీ అన్నమాట. యాక్చువల్గా ఇది హోమ్ డెకరేషన్కి, అలాగే ఏదైనా జ్యువెలరీ షోరూమ్స్లోకి, బట్టల షాపుల్లోకి, ఏదైనా హోటల్స్ ఎంట్రన్స్లోకి, ఇంట్లో హాల్లోకి. సో ఈ డిజైన్ చూస్తే చక్కగా ఉర్లీ కింద 3 కాళ్ళు, ఆ ఉర్లీకి కూడా డిజైన్ ఎలా అంటే అటు ఇటు బసవన్నలు, మధ్యలో కమలం పువ్వు. సో ఇక్కడ డిజైన్ కూడా చూడండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండు వైపులా కూడా చక్కగా హంసలు. సో రెండు వైపుల హంసలు, ఇంకా మధ్యలో వచ్చేటప్పటికి పీఠం మీద చక్కగా లక్ష్మీ బాలాజీ, ఇక్కడ స్వామివారు శ్రీవారు ఇక్కడ ఉన్నారు. ఇందులో చక్కగా మనం గమనించాల్సింది ఏంటంటే స్వామివారి వరద హస్తంతో అమ్మవారు అభయహస్తమిస్తున్నారు. అంటే స్వామివారు వరాన్ని ఇస్తే అమ్మవారు మనకి, స్వామివారి ఆజ్ఞతో అమ్మవారు మనకి వరాన్ని అనుగ్రహిస్తున్నట్టు చాలా చాలా డీటెయిలింగ్గా చాలా చాలా బాగుంది. అలాగే స్వామివారి యొక్క తిరునామాలు, ఆయన కర్ణకుండలాలు, తర్వాత ఆయన వక్షస్థలం, అక్కడ శ్రీదేవి భూదేవి, అలాగే నాగయజ్ఞోపవీతం, కటిహస్తం, వరదహస్తం, సో ప్రతిదీ కూడా మీకు చాలా చాలా క్లియర్ డీటెయిలింగ్ వస్తాయి. అలాగే శ్రీవారి పాదాలు చూస్తే ఎంత అందంగా ఉంటాయో పాదాలు అయితే. సో అలాగే అటు ఇటు చూడండి చక్కగా పిల్లర్స్ లాగా వచ్చినాయి. అంటే మనకి వెనకాల ఆర్చ్, సింహాసనాలు వాటికి వెనకాల ఆర్చ్ ఎలా వస్తుందో ఆ మోడల్లోనే ఇటు పిల్లరు, ఇటేమో స్తంభము, మళ్ళీ పైన పిల్లర్ లాగా వచ్చింది. సో పైన వచ్చేటప్పటికి జాలి లుక్ వచ్చి అటు ఇటు కలసాలు వచ్చి పైన కీర్తిముఖుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. పైన కీర్తిముఖుడికి చాలా మంచి డిజైన్ అనేది బాగుంది డిజైన్ అనేది. అలాగే అటు ఇటు కలసాలు, అలాగే మీకు అటు ఇటు పిల్లర్స్ కూడా వచ్చినాయి. చాలా చాలా అందంగా ఉంటుంది. మనకి హైట్ వచ్చేటప్పుడు ఒక 30 ఇంచెస్ అంటే 3 ఫీట్ దగ్గర వస్తుంది అన్నమాట. సో చక్కగా ఇలా పెట్టుకుంటే ఇంట్లో, ఇంటి ముందు ఇలా పెట్టుకుంటే అలంకారం చేసి ఎంత బాగుంటుందో చాలా చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఆకర్షించేది నుదుటను బొట్టే కాదు, కట్టుకుని మనకు కట్టుకునే బట్టలకే అంత ఆకర్షణ ఉండి ఎదటి వాళ్ళు అడుగుతూ ఉంటారే ఈ డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించో, ఎక్కడ కొన్నామని. ఇలాంటివి పెడతాం వల్ల ఎంతమంది ఆకర్షిస్తారు, ఎంతమందిని ఇలాంటి విగ్రహాలు ఆకర్షణ శక్తి లాక్కుంటా ఉంటే అర్థం చేసుకోండి. అది ఏ రకమైన చూపైనా సరే, అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఎలా చూసినా సరే ఏ దృష్టినైనా చెడు దృష్టిని మాత్రం లాక్కుంటాయన్నమాట ఇలాంటి విగ్రహాలు అందమైనవి. సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్, పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, ఇదొక మోడల్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమన్నా నచ్చితే వాటి ఒక డీటెయిల్స్ అనేది మీరు నేను డిస్ప్లే చేసే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్స్ అయితే పంపించండి, ఆ డీటెయిల్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఉంటానండి, మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, తొందర్ రోడ్, 1 టౌన్, విజయవాడ.